ఈ అర్థం ఎవడేశారు కూడా ఒకరు హాగ్మెల్ కొన్ని డిగడ దాచాదు నేను ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న ఇక్కడ గవర్నమెంట్ ఆ పని అవు మీ పని రాజా పని ఉంది మీ గవర్నమెంట్లా ఏం గంట సేపు 50,000 to 80,000 రూపాయలు ఇస్తుంది డాక్టర్ అంతకాదు మేము ఇక మేము కూడా పోయా పోరాటం చేస్తున్నాం ఇక దేవుని రెడ్డి దగ్గర పోతాం మేము కూడా ఏం సార్ వాళ్ళకు ఒక గంటకు 100,000 రూపాయలు ఇస్తారు మేము పొందేక పని చేస్తే మాకు 100,000 రావు వీళ్ళింటి దగ్గర ఏముంటది ఏమన్నా వాటర్ ట్యాంక్ గ్రామ పంచాయతీ అంగన్వాడీ ఏమన్నా ఉంటుందా ఎక్కడ ఉంటది వీళ్ళు రామ్ అంటే వచ్చి ఫోన్ చేసి ఏ చిన్నది గుడి చూడు అమ్మవారి గుడి ఆడ అట్లా కాలేజ్ పక్కకేనొస్తాయి ఫస్ట్ అయితే ఆ టాబ్లెట్స్ కౌన్సిల్ చూసి పని మీరే ఉంది వస్తుంది కూర్చో కరెక్టేనా మేడం అంటే ఇంతకుముందు సార్ ఏమన్నా కొంచెం వెనక ఉన్నాడు ఇది లేదు అని చెప్పేసి అన్నాడు ఎందుకు అదే లేదు అని చెప్పి ఇప్పుడు మీరు చూసారు కదా మేడం వీళ్ళ పైన ఏమి యాక్షన్ తీసుకుంటారు చెప్పాను కదా ఇప్పుడు నా నోటీసులోకి వచ్చింది ఒక ఆయమ్మ సెలైన్ బాటిల్ తీసుకుంది అన్నది అది రెగ్యులర్గా జరుగుతుంది లేదు నాకు ఇంతవరకు ఇప్పుడు చెప్పలేదు తెలియదు కూడా అట్లాంటివి జరగకుండా చూస్తాం ఇప్పుడు వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్తాము అంటే ఎట్లా ఎన్ని స్టాఫ్ ఉన్నా లేకపోయినా మాకు అవైలబిలిటీ ఉన్న స్టాఫ్ని బట్టి ఎవరు ఎలిజిబుల్లో వాళ్ళతోనే వర్క్ చేయాలి.